గణపతి ఇక్కడ ఏ దేవత పేరు మీరు అర్థం తీసినా ఒకే పరమాత్మకు అన్వయిస్తుందండి. అది దీనిలో ఉన్న ఆశ్చర్యమైన అంశం. అందుకే ఏ దేవత పేర్లు చూడండి, అందులో సర్వదేవతల పేర్లు ఉంటాయి. విష్ణు సహస్రం చదివితే సర్వశర్వ శివస్థాణుర్ భూతాదిని ద్రవ్య క్షేమకృత్ శివ రుద్రో బహుశిర. అలాగే శివశాస్త్రం చదివితే విష్ణునామాలన్నీ ఉంటాయి. లలితా శాస్త్రం చదవండి, గోప్త్రి గోవింద రూపిణి ముకుంద ముక్తినలయ కావలసినన్ని వచ్చాయి. అంటే మనకి ప్రతి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇష్టదేవత నువ్వు కొలుచుకున్నా మిగిలిన దేవతలు కూడా ఆ దేవత రూపమే అని ఆరాధించుకో అని మనకు బోధిస్తున్నాయి. ఇప్పుడు గణపతి గురించి చూద్దాం. గణపతిని సాధారణంగా మనం విఘ్నాలు తొలగడానికి మాత్రమే కొలుచుకుంటూ ఉంటాం. కానీ ప్రథమ దేవుడు ఆయన. దీని అర్థం ఏంటంటే, నువ్వు ఏ దేవుడిని కొలుచుకున్నా గణపతిని మాత్రం మానకు. లేదండి నాకు ఫలానా దేవత ఇష్టం, అయితే ముందు ఇన్ను కొలిచి పక్కన పెట్టి తర్వాత వెళ్ళని, అంటే ఇన్ను మాత్రం విడిచిపెట్టకు అని చెప్తున్నాయి అనమాట గణపతి. అంత ప్రథమ దైవం. ఈ ప్రథమ దైవం అనే కాన్సెప్ట్ని మనం వేదం పరంగా యోగం పరంగా ఇప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. గణపతి అనగానే మనకు శివపార్వతుల పుత్రుడు అని అంటూ ఉంటాం. కానీ శివపార్వతులు పెళ్లి చేసుకున్నప్పుడు కూడా మొట్టమొదటి గణపతి పూజ చేశారు, తెలుసా మీకు? గణపతి పూజ చేయకపోతే పెళ్లి జరగదు, కనుక వాళ్ళు కూడా చేసేట. అంటే ఒక దుర్మార్గుడు అన్నాడు, అయితే ఎప్పుడు పుట్టాడంటే మహానుభావుడు అని. కొంచెం ఆలోచిద్దాం, విఘ్నాలు ఎప్పుడు పుట్టే అది చెప్పగలరా? విఘ్నాలు తెలుసు కదా, విఘ్నాలు తెలిగిపోవడం ఏంటి, ఎన్నో ఎక్స్పీరియన్స్ ఉంది కానీ వరుడు తెలియదు. విఘ్నాలు అంటే ఆటంకాలు, ఆటంకాలు ఆపదలు, ఇవన్నీ విఘ్నాలు. విఘ్నం అంటే కేవలం అబ్స్టెకల్స్ అనేవి కాదు, వర్రీస్ కూడా అబ్స్టెకల్సే. ఒక పెద్ద వేదన కలిగింది అనుకోండి, మీ ప్రోగ్రెస్ అంతా ఆగిపోతుంది, అది విఘ్నం కాదు. అదేవిధంగా అనారోగ్యం కలిగిన మొత్తం ప్రోగ్రెస్ ఆగిపోతుంది. కనుక ఆపదలే విఘ్నములు. అందుకే విపత్తి వాచకో విఘ్న నాయక ఖండనార్థక విపత్ ఖండనకారకం నమామి విఘ్ననాయకం అన్నారు. ఇక్కడ విఘ్నములు అంటే విపత్తులు ఆపదలు అబ్స్టేకల్స్ అన్నీను. అబ్స్టేకల్స్ ఎప్పటి నుంచి ఉన్నాయి? మనం ఒక చిన్న పని చేస్తేనే మనకు బోల్డ్ అబ్స్టేకల్సే. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు మొట్టమొదటి సృష్టి చేద్దామని సంకల్పం చేసుకున్నట్ట పరమాత్మ ఇచ్చిన శక్తితో. అది చెయ్యబోతుంటే ఆయనకు బోల్డ్ విఘ్నాలు వచ్చేట. చిన్న పనికే ఇన్ని విఘ్నాలు ఉంటాయి, పెద్ద పనికి పెద్ద విఘ్నాలు ఉంటాయి. ఈ విఘ్నాలు ఇన్ని వస్తే ఆయనకి ఏం చేయాలో తోచలేదండి. వెంటనే ఒకటి స్ఫురించింది ఆయనకి, పరమాత్మని ధ్యానిద్దామని ధ్యానాన్ని కూర్చున్నట్టు. ఎవరిని? పరమాత్మని. పరమాత్మని ధ్యానించడం ఏంటి? ఇప్పుడు మళ్ళీ ఆలోచించండి, పరమాత్మకి సంబంధించిన పేరేమిటి? పరమాత్మని మీరే చెప్తున్నారు కదండి, రాముడి పేరు ఏమిటి అన్నట్టుంది. కానీ పరమాత్మని తెలియజేసే శబ్దం ఒక్కటి ఉందండి, ఇది హిందువుల యొక్క గొప్పతనం, ఓంకారం. అవునా లేదా? అది కామన్ థింగ్. ఇందాక నేను చెప్పిన దానికి అంతటి మీరు ఇంటికి మొత్తం అన్వయించుకోండి, మీరే ఎలా తెలుస్తుందో. ఎందుకంటే ఒకే పరమాత్మ సకల దేవతలు అయ్యారు. అందుకే మీరు ఏ దేవతా మంత్రం చేసినా ఓంకారం కలిపే చేస్తారు. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం గణపతయే నమః. ఓం లేకుండా హిందూ మతంలో ఏ దేవత పూజ చేయరు. కనుక అందరూ హిందూ మతంలో శివ విష్ణు మారినా డిఫర్ అవ్వకుండా పట్టుకునేది ఏది? ఓంకారం. కానీ ఓంకారం దగ్గర కామన్నెస్ వచ్చింది. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ. ఆ పరబ్రహ్మని పరమాత్మని పరమేశ్వరుణ్ణి తెలియజేసేది ఒక్కటే వరుడు, ఓం అంతే. అందుకే పతంజలి కూడా యోగ సూత్రంలో ఓం అనే చెప్పాడు, తస్య వాచక ప్రణవః. పతంజలి యోగ సూత్రంలో చెప్పాడు ఓంకారమే. కనుక ఓంకారంతోనే ఏ దేవతనైనా మనం ఆరాధన చేస్తున్నాం. ఆ చెప్పేటప్పుడు ఓం నమ శివాయ, ఓం నమో నారాయణ అంటే ఓం అనేదే శివుడు, ఓం అనేదే నారాయణుడు, పరమాత్మ ఇలా అయ్యాడని. చూసారా ఎంత వెతుకుతూ ఉంటే సమన్వయం ఎలా కనబడుతుందో.